వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాల హరివిల్లు. నేను మీ ప్రశాంతి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా మంది నా వీడియోస్ వాచ్ చేస్తున్నారు, అందుకు చాలా థ్యాంక్స్ అండి. కానీ నా వీడియోస్ వాచ్ చేస్తూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరందరూ తప్పకుండా నా వీడియోస్ వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేయాలి. సో దానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు సెండ్ అవుతుంది. సో నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరకు వస్తుంది. సో తప్పకుండా మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం గోరుచిక్కుడు ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ గోరుచిక్కుడు అనేది చాలా హెల్దీ ఫుడ్. ఈ గోరుచిక్కుడిని ఇలా నేను క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఈ గోరుచిక్కుడు, ఈ గోరుచిక్కుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందరూ తినొచ్చు దీన్ని. సో దీన్ని ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. మొదటగా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడిని స్టవ్ వెలిగించి దాంట్లో ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని పెట్టుకున్నా. దానిలో ఇలా క్లీన్ చేసుకున్న గోరుచిక్కుడిని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ గోరుచిక్కుడు ఉడికేలోగా ఈ ఫ్రైలో వాడుకునే పొడిని మీకు చూపించబోతున్నా. అది ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు పల్లీలు, పుట్నాల పప్పు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కొంచెం సాల్ట్. ఈ పొడికి కావలసిన పదార్థాలని మనం డ్రైగానే తీసుకోవాలి. దీన్ని ఏం వేపుకోని అవసరం లేదు. దీంట్లో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పుట్నాల పప్పు, వేరుశనగ, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఈ పొడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడవకుండా. ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీన్ని పొడి చేసుకోవాలి. చూసారా, ఇలా బరకగా వచ్చింది. ఇలా కాకుండా ఇంకాస్త పొడి అయ్యేలా ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఓ, ఈ పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా రెడీ అయిన పొడిని మనం ఒక్కసారే చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది 2 మంత్స్ అట్లా నిలవ ఉంటుందండి. సో దీదేమి పాడవదు. అందుకని మనం ఫ్రైలో, ఇది ఏ ఫ్రైలో అయినా వాడుకోవచ్చు. ఇలా చేసిన పొడిని చాలా కమ్మగా ఉంటుంది. మనం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో చల్లుకోవాలి దీన్ని. సో ఇలా ఈ పొడిని మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. గోరుచిక్కుడిని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వడకట్టుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా ఇలా వడకట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడిని ఇలా వాటర్ లేకుండా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఒక బాండీలో తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దానిలో పోపు దినుసులు వేసుకొని దాన్ని కొంచెం దోరగా వేయించాలి. వెల్లుల్లి రెబ్బలు ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. అది వేగాక దానిలో కొంచెం ఆనియన్ వేసుకొని వేగించాలి. ఇలా కాస్త వేగాక దానిలో ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. ఇలా ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో ఇలా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడిని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఎంతో హెల్దీ అండి ఈ డిష్. దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందరూ తినొచ్చు ఈ డిష్ని. దీన్ని
వాటిని అవాయిడ్ చేయకండి. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా, దీనికి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. సో డాక్టర్స్ కూడా ఈ గోల్ చికెన్ తినమని సజెస్ట్ చేస్తారు. సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోయే వంట, కొంచెం దాన్ని ఉంచుకొని పెట్టుకోవడమే టైం పడుతుంది. సో అంత ఈజీ ప్రాసెస్, దీన్ని అవాయిడ్ చేయకుండా అందరూ తినండి. దీంట్లో ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేస్తున్నాను. సో మనకి ఎంత క్వాంటిటీ ఉందో దానికి తగ్గట్టుగానే వేసుకోవాలి. దీంట్లో ఎక్కువ ఆయిల్ పట్టదు చూడండి. ఈ పొడిని వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది గోరుచిక్కుడు. తినని వాళ్ళు కూడా ఈ డిష్ని ట్రై చేస్తారు, ఖచ్చితంగా తింటారు. సో చూసారుగా, ఇలా పొడి వేసుకున్నాము అంటే ఇది దించే ముందు మాత్రమే వేసుకోవాలి. ఇలా పొడి వేసుకున్నాక ఈ డిష్ రెడీ అయిపోతుంది. సో చూసారుగా, ఈ గోరుచిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. సో చూసారు కదా వ్యూయర్స్, మా గోరుచిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాంటి హెల్దీ డిష్లతో రాబోయే వీడియోస్లో మీకు నేను చూపించబోతున్నాను. మీరు కూడా ఈ వంటని మీ ఇంట్లో ట్రై చేయండి. మా సంతోషాల హరివిల్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.